शिवाय शिवाय गुरुवे नमः शिव संकीर्तन श्रवणं कीर्तनं विष्णु अन्नारु नवविध भक्तुल्लो कीर्तन अत्यंत श्रेष्ठमैन विधान त्यागराज स्वामी अन्नमय्य लांटि महानुभावुलु నిరంతరం ఆ భగవత్ సన్నిధిలో సంగీతం ద్వారా మోక్షాన్ని సాధించగలిగారు. వచ్చిన వాళ్ళు పాడగలరు, రాని వాళ్ళు శ్రవణం అన్నాడు. అందుకే వినండి, విని తరించండి. ఇందులో కొన్ని ప్రాచీనమైనవి, ప్రజల్లో బాగా నాటుకుపోయినవి కొన్ని రాగాలు ఉన్నాయి. అవి కాకుండా తెలిసిన వాటిని కొత్త రాగాల్లో స్వరపరిచాడు నేమాని పార్థసారథి. అతను ప్రసిద్ధ గాయకుడు. ఇందులో ఆధ్యాత్మిక పరిమళాలు ఉంటాయి కాబట్టి కేవలం వినడం కాకుండా కళ్ళు మూసుకుని ధ్యానంలాగా వినండి, అప్పుడు ఫలం లభిస్తుంది. లింగాష్టకం తో శివ సంకీర్తన ఆరంభమవుతుంది. రూపరహితుడు నిర్గుణ పరబ్రహ్మ, ఏమీ చెక్కక్కర్లేదు, సర్క్యులర్గా ఉండే ఒక రాయి. లింగం అంటే సమస్తాన్ని లీనం చేసుకునేది. లింగం లిమ్ అంటే దేనైతే లీనం చేసుకుంటుందో అది లింగం. యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రసరిస్తున్నప్పుడు దాన్ని దేనిలో స్టోర్ చేసుకోవాలని చేసిన రీసెర్చ్లో ఫైనల్గా సర్క్యులర్గా ఉండే స్టోన్ రాయి నల్లదైతే శ్రేష్టం. దానిలో ఎనర్జీ అలా స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ఆటమిక్ ఎనర్జీలో మనం గుడికెళ్ళి మనం చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఆ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది, మనం ఎనర్జైజ్ అవుతాం. అందుకనే గుడికి వెళ్ళినప్పుడు మనకు చాలా ఎన్ని బాధలున్నా కష్టాలున్నా మరొక బెంగలున్నా కూడా పోతాయి. ఇంకా సేపు చూడాలి, ఎంత బాగా అయింది దర్శనం ఆహా అనుకుంటూ ఉంటాం. అంటే అక్కడ సెఠారి పెడతాడు తల మీద, ఎప్పుడైతే దాన్ని అక్కడే ఆ ఎనర్జీ దానిలో స్టోర్ అయ్యి డైరెక్ట్గా కనుక శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు మనకి శఠకోపం పెట్టినప్పుడు మన మస్తకం పుస్తకంలా తెరుచుకుంటుంది. అందులో ఎనర్జీ ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. అది ఎక్కువైపోతే ప్రమాదం ఏమిటంటే ఇంటికి వెళ్ళి కూడా ఈ పని ఈ భావనలో ఉంటాడు, పని చేయడు. కానీ మన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం, పని చెయ్యాలి. నువ్వు ఏ పని అయినా చెయ్యి, అసలు పని చెయ్యి. ఆధ్యాత్మిక అనేది ఎనర్జైజింగ్ కోసమే కాదు, జీవితాంతం సన్యాసం కాదు, అన్నీ పుచ్చుకుని వెళ్ళిపోవడం. అందుకని ఏం చేస్తాం, స్టెబిలైజర్ కావాలి. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోమంటారు, కూర్చున్నప్పుడు నీకెంత ఎనర్జీ కావాలో అంతే ఉంచి మిగతాది అది లాగేసుకో. ఇవన్నీ చెప్పాలి, భవిష్యత్ తరానికి చెప్పాలి. ఎందుకంటే ఇవాళ వాడిని నమ్ము, ఎందుకు నమ్మాలి, ఇది చూడు ఎందుకు చూడాలి, ఇలా ఎందుకంటే మన భవిష్యత్ తరం యువత కానీ పిల్లలు కానీ చెప్పింది చేయరు, చేసింది చేస్తారు. నువ్వు ఇలా చేయి అంటే చేయరు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు దాతవు అనుకోండి, మీ ఇంట్లో 10 రూపాయలు ఎవరికన్నా ఇవ్వడం మీ పిల్లాడు చూస్తే వాడు నెక్స్ట్ ఇవ్వడం అలవాటు చేసుకుంటాడు. కానీ వాళ్ళ తల్లులు ఏం చేస్తున్నారు, నాన్న 5-స్టార్ చాక్లెట్ ఎవ్వరికి చూపును ఒక్క వాడు ఫైనల్గా తల్లికి కూడా పెట్టాడు చాక్లెట్. అవునా, మనకి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటాడు. దిక్కు చూపించేవాడు దేవుడని ఎందుకన్నారంటే ఏదైనా ఊరికి వెళ్ళి సూర్యుడు ఎటు ఉదయిస్తాడు, తూర్పు ఎటయా అని అడుగుతాం మనం. ఎవరు చెప్పలేదనుకోండి, వెళ్ళి శివాలయానికి వెళ్తే దిక్కు తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తరం వైపు ఉంటుంది ఎప్పుడు శివుడు, ఉత్తరం వైపు ఇలా ఉంటుందన్నమాట పానవట్టం, అది దిక్కు. అక్కడ దిక్కు చూపి ఈడే మనకి సర్వదా దిక్కు. లింగాష్టకం అంటే లింగాన్ని మామూలు దేవతల్ని ముందు నుంచే పూజించాలి, వెనక్కి వెళ్ళే అవకాశం కాదు లేదు. కానీ శివుణ్ణి సర్క్యులర్గా 360 డిగ్రీస్ నీ ఇష్టం ఎక్కడైనా కూర్చో అభిషేకం, అది లింగం యొక్క ప్రస్తావన. లింగమా నిన్ను ఆలింగనము చేసెదను, లింగమా నిన్ను ఆలింగనము చేసెదను, స్త్రీలింగమా నువ్వు పుంలింగమా, లింగమా నిన్ను ఆలింగనము చేసెదను,
స్త్రీలింగమా నువ్వు పుంలింగమా అమ్మవైతే నీ కాళ్ళబడి మొక్కుతా అమ్మవైతే నీ కాళ్ళబడి మొక్కుతా అయ్యవైతే నిన్ను హత్తుకుంటా అది లింగాష్టక ప్రభావం सुरार्चितलिंगं निर्मलभासितशोभितलिंगं जन्मजदुःखविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ॐ नमः शिवाय ॐ नमः शिवाय प्रवरार्चितलिंगं कामदहन करुणाकरलिंगं रावण दर्प विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ॐ नमः शिवाय सर्वसुगंध सुलेपितलिंगं बुद्धि विवर्धन कारणलिंगं सिद्धसुरासुर वंदितलिंगं तत्प्रणमामि सदा सर्वसुगंधसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवंदितलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ॐ नमः शिवाय कनकमहामणिभूषितलिंगं फणिपतिवेष्टितशोभितलिंगं दक्षसुयज्ञविनाशनलिंगं तत्प्रणमामि सदा कनकमहामणिभूषितलिंगं फणिपतिवेष्टितशोभितलिंगं दक्षसुयज्ञविनाशनलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ॐ नमः शिवाय सुशोभितलिंगं संचित पाप विनाशनलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ॐ नमः शिवाय कुमचंदनलेपितलिंगं पंकजहारसुशोभितलिंगं संचित पाप विनाशनलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं ॐ नमः शिवाय देवगणार्चित सेवितलिंगं भावै भक्ति विरेव च लिंगं दिनकर कोटि प्रभाकर लिंगं तत्प्रणमामि सदा शिवाय देवगणार्चित सेवितलिंगं भावैर्भक्ति
ప్రతివిరేవచలింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదా శివలింగం ఓం నమః శివాయ అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ ప్రణమామి సదా శివలింగం ఓం నమః శివాయ సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ ప్రణమామి సదా శివలింగం ఓం నమః శివాయ సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమ పరం పరమాత్మకలింగం తత్ ప్రణమామి సదా శివలింగం ఓం నమః శివాయ ఓం నమః శివాయ లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాద్ ఓంకారాయ నమో నమః ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాద్ ఓంకారాయ నమో నమః